నెంబర్ 81/2019 సెక్షన్ వచ్చేసి 420 ఐపీసీ కింద కామన్ కేసులో కేసు నమోదైంది. దాంతో రిపోర్ట్ ఇచ్చింది ఎవరే రిపోర్ట్ ఇచ్చింది తురుమాయ్ పెన్షన్లో ఉన్న అతను రిపోర్టివ్గా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎవరు పెంచలేదు మామూరు మన తూర్పు కోడలు పెంచం కావు సార్ జరిగింది. దీని మీద సీఐగా పామూరు సీఐ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు మేము పామూరు ఎస్ఐని కొంతమంది మన వాళ్ళ సిబ్బందిని ఒక టీం ఏర్పాటు చేశాం. ఈ టీము కృషి వలన చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈ బ్యాచ్లో ఇద్దరు వ్యక్తుల్ని కట్టుకోవడం జరిగింది. ఆ పేరు మీరు వెతున్నాను సాకే పవన్ కుమార్ సన్నా వెంకటేష్ 21 ఇయర్స్ కూడేరు మండలం అనంతపురం జిల్లా. ఇంకో అతను వచ్చేసి సాతపూడి అజ్జప్ప సన్నా మామూపు 35 ఇయర్స్ బళ్ళారి జిల్లా కర్ణాటక రాష్ట్రం పూర్తి తాలూకు అంటే పట్టణపూడి గ్రామం పూర్తి తాలూకు బళ్ళారి జిల్లా కర్ణాటక స్టేట్. వీళ్ళిద్దరు కూడా కలిసి బ్యాచ్లుగా ఏర్పడి కొంతమంది ప్రజల దగ్గరకు వచ్చేసి ఎవరో ఏదో నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేస్తారు. చేసి మా దగ్గర బంగారం ఉంది, 1 కేజీ బంగారం 200 గ్రాముల బంగారం ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తాం అని చెప్పేసి ప్రజల్ని ఆశపడే వాళ్ళని మభ్యపెడతారు. ముందు వచ్చేసి శాంపిల్గా ఒక 2 కాయిన్స్ మంచి కాయిన్స్ ఇస్తారు, 30 కాయిన్స్ మంచి కాయిన్స్ ఒక 2-3 ఇస్తారు. ఈ ఒరిజినల్ గోల్డ్ మీరు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి సంబంధిత వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి గోల్డ్ షాప్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇది ప్యూర్ గోల్డ్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ నమ్మకం మీద ఒక 3 లాక్స్ 4 లాక్స్ శక్తి కొలది ఇవ్వడానికి అగ్రిమెంట్ కుదుర్చుకొని ఒక ప్లేస్ నిర్ణయించుకొని ఆ ప్లేస్కి వచ్చేసి ఈ డబ్బులు తీసుకొని ఆ వ్యక్తి వెళ్తాడు. వాళ్ళు వచ్చేసి బంగారం ఇస్తారు, ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ బంగారం వచ్చి మళ్ళీ ఇద్దరు చెక్ చేసుకుంటే అది డూప్లికేట్ గోల్డ్ అని తెలుస్తుంది. అందులో భాగంగానే జరిగిన కేసీవి మా పామూరు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది రమణ జీఏ గారు ఇలా ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఇద్దరు బ్యాచ్ని క్యాచ్ చేసి ఇంటాక్ట్ 3 లక్షల రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు ఇచ్చే స్పీరియస్ గోల్డ్ కాయిన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రజలకు తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే జనరల్గా బంగారం రేటు మన అందరికీ తెలుసు, గ్రామ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 27,000 మార్కెట్ రేట్ ఉంటుంది. దాని ప్రకారమే మనకు దొరుకుతుంది, దాని ప్రకారమే మనం ప్యూర్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇలాంటి మోసగారిపోయిన వ్యక్తులు చాలామంది బ్యాచ్లు అనంతపురం జిల్లా కానీ త్రూ చాలా జిల్లాలు ఇక్కడ బ్యాచ్లు ఉన్నారు. వీళ్ళంతా వచ్చేసి అమాయకులైన ప్రజల్ని ఎన్నుకొని వాళ్ళకి ఆశ చూపించి బంగారం తక్కువ వస్తుందని చెప్తే వాళ్ళ యొక్క మోసపోయిన కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ అనేది కరెక్ట్ రేట్కే వస్తుంది, కానీ తక్కువ రేటుకి ఎవరు ఇవ్వరు. వాళ్ళకైనా గన్లు ఉన్నాయి ఇవ్వడానికి ఇవ్వరు కదా ఎవరు. అట్లాగే ప్రజలు దయచేసి అర్థం చేసుకొని ఇట్లాంటి మాయమాటలు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని పనులు చేసుకొని సంపాదించుకున్న కుటుంబాన్ని ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కొంతమంది వ్యక్తులు పొరపాటు పడి వాళ్ళ మాయమాటలు నమ్మి ఇట్లా ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లక్కీగా వీళ్ళిద్దరు దొరికారు, మనకి రికవర్ అవుతూ అవ్వడం కాబట్టి సరిపోయింది ఇట్లా అన్నారు.